ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ క్యాడర్ కాంబినేషన్ కేసీఆర్ పరేషాన్ ఇలా నిద్ర పడరు ఎంతైనా తాకితే నిద్ర వెరీ గుడ్ సో ఇప్పుడు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ఈ మొత్తం ఒక డ్రామా నడుస్తుంది ముఖ్యమంత్రి హుజూరాబాద్ ఎలక్షన్ మైండ్ లో పెట్టి 17 lakhs దళిత్ ఫ్యామిలీలకు 1,70,000 కోట్లు ఇస్తామన్నాడు నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు అన్న మొన్న 2,000 crores కావాలి హుజూరాబాద్ కి అక్కడ కోకాపేట్ లైన్లు ఆక్షన్లు చేసి 2,000 crores ఇచ్చినారు ఇప్పుడు 5 lakh crores మనకు అప్పు ఉన్నది మొత్తం తెలంగాణకి అప్పుల తెలంగాణ దళిందర్ తెలంగాణ చేసేస్తామను ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి కేటీఆర్ కవిత సంతోష్ హరీష్ రావు హా మా సొంత అకౌంట్ నుంచి ఇస్తామంటే తప్పకుండా మీకు ఇస్తారు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు నంగ అయిపోయింది గవర్నమెంట్ ఈ పరిస్థితిలో మేం కాంగ్రెస్ పార్టీ దళిత్ బంధు ఇవ్వాలి బీసీ బంధు ఇవ్వాలి గిరిజన బంధు ఇవ్వాలి మైనారిటీ బంధు ఇవ్వాలి ముస్లిం బంధు ఇవ్వాలి అందరికీ ఇవ్వాలి ఈ ప్రెస్ వాళ్ళకు ఇవ్వాలి పోలీస్ వాళ్ళకు ఇవ్వాలి అందరికీ ఇవ్వాలి ఇప్పుడు వచ్చి మా దామోదర్ రాజనరసింహ గారు హిసాబ్ అడుగుతారు అరే భాయ్ కూసుందాం ప్రగతి భవన్ లో కూసుందాం లేకుంటే స్టేడియం లో కూసుందాం లేకుంటే ఇట్లా గజ్వేల్ లో కూసుందాం వైట్ పేపర్ పట్టుకుందాం డబ్బులు ఎక్కడున్నాయి చూపిరా అంటే మొత్తం డ్రామా నడుస్తుంది ఇప్పుడు హుజూరాబాద్ లో ఎవరికైనా ఆ 10 lakhs దొరికినాయి కొద్దిగా ప్రెస్ వాళ్ళు మీరున్నారు ఎవరైనా హుజూరాబాద్ లో దొరికినాయి డబ్బులు ఎవరికి దొరకలేదు ఎందుకంటే ఎలక్షన్ ఆగినాయి కాబట్టి ముఖ్యమంత్రి 2,000 crores హుజూరాబాద్ కి పెట్టాడు ఆ ముఖ్యమంత్రి కొడుకు అంటాడు ఏ బై ఎలక్షన్ చిన్న ఎలక్షన్ దాంతో గవర్నమెంట్ పోతుంది వస్తుంది మీరు మళ్ళీ పీకడానికి ఈ 170 crores ఎందుకు రా బాయ్ పరేషాన్ చేసేస్తున్నారు కేసీఆర్ కి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి పాపం ముఖం చూస్తున్నారు కేసీఆర్ ముఖం నల్లగా ఫస్ట్ మిక్కీ మౌస్ ఎవరో ఆపోజిట్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి లోఫర్ అంట జోకర్ అంట అరే మీ హైసియత్ లేదు మా రేవంత్ రెడ్డికి చెప్తే నీ ముఖ్యమంత్రికి చెప్తాం మీ ఇంటికి వచ్చి చెప్తాం ఏం పిక్తే పికండి ఆ మల్లారెడ్డి ఆ మినిస్టర్ అప్పుడు అరే ఓ రేవంత్ అరే ఓ సాలే గాండుగా అన్నాడు సాలే నో 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 మల్లారెడ్డి అన్నాడు మల్లారెడ్డి అన్నారు రేవంత్ కి రేవంత్ నాకు చెప్తే నేనన్నా మల్లారెడ్డికి అడిగిన అక్క ఇస్తావా చెల్లెలు ఇస్తావా రేవంత్ రెడ్డికి సాలే అంటున్నావా మళ్ళీ గాండు వీడు ఇట్లా చేస్తున్నా అంటే వీడు మొగడు అరే రే 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 ఏం రాబాయ్ గజ్వేల్ కి పిలిపించి సెన్సర్ బోర్డ్ కి పక్క పెట్టారు రాబాయ్ మళ్ళీ చెప్పేస్తున్నా మీకు ఈ కేసీఆర్ నంగ పనులు బట్టెబాస్ పనులు నోరుప్తే అబద్ధం ఉట్టి 20-22 months ఆగాలి 20-22 months
కేసీఆర్ నువ్వు ఆగు, ఆరోగ్యంతో ఉండు. ఆ కేసీఆర్ బట్టెబాస్ పళ్ళు. అప్పుడు నేను విన్నా రామాయణంలో ఒక రావణ్ అని ఉన్నాడు, అతను ఉంటే కేసీఆర్ దగ్గర వచ్చి అన్నాన వస్తే ఆయన కేసీఆర్ ఏం తమ్ముడు నాకు అన్న అంటున్నావా అంటే, అరే నాకు 10 తలలు ఉన్నాయి, నీకు 20 ఉన్నాయి రా బాయ్. ఆ రావణ్కి ఫినిష్ చేయడానికి ఆ సోని అమ్మ తల్లి మా రామ్ రేవంత్ రెడ్డికి పంపించేస్తారు. కేసీఆర్ తిహార్ జైలు పక్క, కేటీఆర్ చర్లపల్లి పక్క. పాపం మహిళల మీద నాకు చాలా గౌరవం ఉంటుంది. ఆ కవిత చంచల్ కూడా పక్క. మెహర్బానీ చేసి మళ్ళీ ఆపుతున్నారు నాకు, రైట్. సో నా స్పీచ్ ఫినిష్ చేస్తా. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, మీ అందరికీ మీలో చైతన్యం రావాలి. మీరు బానిసులాగా పనిచేయవద్దు, మీరే దొరలు. తెలంగాణ మనది, బంగారు తెలంగాణ చేద్దాం, కొత్త తెలంగాణ చేద్దాం. కాంగ్రెస్కి పవర్లో తీసుకురండి.